ఇది ఒక్కటి చాలండి నిజంగా స్కిన్ మీద మ్యాజిక్ చేస్తుంది కేవలం రెండు రోజులు వాడి చూడండి రిజల్ట్ చూసి నిజంగా మీరు షాక్ అవుతారు సో ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారో ఇందులో బయట నుంచి ఏమన్నా తెచ్చుకోవాలేమో ఏమన్నా ఖర్చు అవుతుందేమో అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి స్కిన్ ఇది నేను ట్రై చేసిన రెమెడీ అని చెప్పే కంటే కూడా మీరు ఫోటో చూసారు కదండి తమ్నెల్ పైన ఫోటో సో తను నా ఫ్రెండ్ అనమాట తను ఫస్ట్ నుంచి కొంచెం డార్క్గానే ఉంటుంది అంటే మరీ అంత డార్క్గా కాదు చామన్ ఛాయ్గా ఉంటుంది సో తను చెప్పిన రెమెడీ తను వాడి ఎప్పటి నుంచో వాడుతుందంట సో వీక్లీ ఒక వన్ టైం అనే కానీ తను యూజ్ చేస్తూ ఉంటుంది అంట అది తను నాకు షేర్ చేసింది అది మీతో నాకు వెంటనే షేర్ చేయాలనిపించింది సో దీనికోసం కొబ్బరి ఉంటుంది కదా సో ఈ పచ్చి కొబ్బరి ఇంత చిన్న ముక్క ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంత చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుందండి పచ్చి కొబ్బరి మనమేం బయట స్పెషల్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంట్లో మనము దేవుళ్ళ దగ్గర కొడుతూనే ఉంటాము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొడుతూనే ఉంటాము ఆ కొబ్బరి చెప్ప ఎప్పుడు మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఉంటాం కదా సో ఎప్పుడు మన ఇంట్లో ఉండే ఇంగ్రిడియన్ అనేది కొంచెం పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఇంత మెత్తగా మిక్సీ అయితే పట్టుకొచ్చుకోవాలండి మనం ఈ కొబ్బరి నుంచి పాలని సపరేట్ చేసుకోవాలి కొబ్బరి పాలని మనం చాలా ప్యాక్స్లో రా మిల్క్ అంటే పచ్చి పాలని వాడుతూ ఉంటాం కదండి సో పచ్చి పాలకంటే కూడా చాలా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి కొబ్బరి పాలల్లో ఉంటాయి కొబ్బరి పాలు మన స్కిన్కి టచ్ అవ్వగానే సో మన స్కిన్ మీద ఉండే ఆ సంట అనేదైతే ఉంటుందో ఆ సంటాన్ని ఈజీగా రిమూవ్ చేస్తుంది అంతేకాకుండా మన స్కిన్ పోర్స్ లోపల ఇరుక్కున్న మురికిని జిడ్డుని నీట్గా క్లీన్ చేసి మన స్కిన్లో ఒక మంచి చికాంతిని కాంతిని తీసుకురావడానికి కొబ్బరి పాలు చాలా బాగా హెల్ప్ చేస్తాయనమాట నెక్స్ట్ నేను తీసుకున్నానండి కాఫీ పొడి అది కూడా మీకు బయట టూ రూపీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా సో అందులోది మీరు ఒక్కసారికి కొంచెం యూస్ చేసుకుంటే సరిపోతుంది అంటే టూ రూపీస్ ప్యాకెట్ని మీరు రెండు సార్లుగా వాడుకోవచ్చు అండి సో నేను ఇక్కడ కొంచెం అనేది యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ బ్రూ పొడి తీసుకున్నానని మీరు బ్రూనే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏదైనా కూడా తీసుకోవచ్చు కాఫీ పౌడర్ మన స్కిన్కి చాలా మంచిగా ఒక మంచి ఒక యంగ్ లుక్ తీసుకురావడానికి ఒక బ్రైటన్ లుక్ను తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ నేను తీసుకున్నానండి బేసన్ అంటే శనగపిండిని తీసుకున్నాను ఈ శనగపిండి ఇక్కడ కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే క్రీమీ కన్సిస్టెన్సీ మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటే మనం దీన్ని ఎలా కలుపుకుంటామో అలా వచ్చేంత వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ శనగపిండిని యాడ్ చేసుకుని నీట్గా కలిపేసుకున్నాను సో తను కూడా ఇదే వీక్లీ వీక్లీ వన్ టైం అయినా కూడా వాడుతూ ఉందంట తను ఎంత డార్క్గా ఉండేది ఫస్ట్ ఇప్పుడు తనని చూసి నిజంగా మేమే షాక్ అయ్యాం అనమాట ఏంటంటే అంత మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది తను అందుకే నేను తన పిక్స్ కూడా మీకు యాడ్ చేశాను ఎంత మంచిగా కలర్ ఇంప్రూవ్ మెంట్ వచ్చిందంటే తను బయట నుంచి నేను అసలు ఏది వాడను జస్ట్ నేను ఇంట్లో దీన్ని వారానికి ఒక్కసారి వాడుకుంటున్నాను నా స్కిన్కి అది అంటే సన్ స్క్రీన్ అనేది పెట్టుకుంటున్నాను అంతే నా స్కిన్ చాలా బాగుందని చెప్పింది సో ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడ నా స్కిన్ మీద కూడా ట్రై చేసి మీకు చూపిస్తున్నాను నా స్కిన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టూ షేడ్స్ అనేది డార్క్గా కనిపిస్తుంది సో సన్ టాన్ అనేది మనకి ఒక పొరలాగా వస్తుంది మనకి డ్రెస్ ఉన్న దగ్గర ఒక రకంగా ఉంటుంది మన స్కిన్ మనకి సన్ డైరెక్ట్గా మన స్కిన్ మీద పడుతున్న దగ్గర దగ్గర కొంచెం డార్క్గా అయిపోతూ ఉంటుంది కదా సో ఆ డార్క్నెస్ అనేది అంత ఈజీగా పోదు మన స్కిన్ మీద కానీ ఇటువంటి మ్యాజికల్ రెమెడీస్ వాడినప్పుడు నిజం చెప్తున్నానండి ఇది ఎంత అద్భుతంగా పనిచేసిందంటే నిజంగా నేనే షాక్ అయ్యాను ఇప్పటి వరకు వాడిన ప్యాక్స్ ఒక ఎత్తు అయితే ఈ ఒక్క ప్యాక్ ఒక ఎత్తు అలా అని ఇందులో ఏమైనా మనం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వాడామా జస్ట్ శనగపిండి కాఫీ పొడి కొబ్బరి పాలు అంతే కదా జస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో నిజంగా స్కిన్ మీద మ్యాజిక్లా క్రియేట్ అయిందనమాట నాకు నిజంగా షాక్ అయ్యాను నేను ఎంత మంచి బ్రైట్ లుక్ వచ్చిందంటే మీకు లాస్ట్ వరకు చూడండి మీకు ఎంత క్లియర్గా తెలుస్తుందో ఇది ఓన్లీ ఫేస్కే కాదండి చాలామందికి నెక్ పార్ట్ దగ్గర డార్క్నెస్ ఉంటుంది కదా అంటే మెడ దగ్గర నల్లగా పేరుకుపోయి ఉంటుంది ఎన్నెన్నో వాడతారు కానీ అది పోదు కదా సో అటువంటి వాళ్ళు కూడా ఒకసారి దీన్ని అప్లై చేసి చూడండి అంత బాగా ఎక్కువ డార్క్నెస్ ఉన్నప్పుడు ఒక్కసారికి పోదు ఎందుకంటే ఇదేంటి ఒక మ్యాజిక్ కాదు అంత ఎక్కువ డార్క్నెస్ పోవడానికి కొంచెం ఒక రెండు మూడు సార్లు ఈ ప్యాక్ను వేసుకుంటే ఆ మెడ దగ్గర ఉండే ఆ నలుపు అంతా కూడా పోతుంది అంతేకాకుండా అండరామ్స్ అంటే చంకలలో చాలామందికి నల్లగా ఉంటుంది కదా సో ఆ డార్క్నెస్ను కూడా ఇది రిమూవ్ చేస్తుంది ఫుల్ బాడీ దీన్ని అప్లై చేసుకోవచ్చు బట్ ఫుల్ బాడీ అప్లై చేసుకోవాలంటే బోలెడ్ అని కొబ్బరి పాలు కావాలి కదా అంత మనం ప్రిపేర్ చేసుకునే అంత టైం మన దగ్గర ఉండదు అంత ఓపిక కూడా ఉండదు ఉండదు సో అందుకని చెప్పి జస్ట్ ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసుకునేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కానీ పార్టీకి వెళ్ళాలన్నా కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీ స్కిన్ అనేది ఒక మంచి సాఫ్ట్గా షైనీగా ఒక బ్రైటన్ లుక్గా రావాలి అనుకుంటే కనుక మీరు వెంటనే దీన్ని ట్రై చేయండి ఏదన్నా బయటికి వెళ్ళాలంటే ఇది వేసేసుకోండి అప్పటికప్పుడే మీ స్కిన్ అనేది మెరిసిపోతుంది నేను ఇక్కడ చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల్లో నాకు ఇది చక్కగా డ్రై అయిపోయింది ఇప్పుడు నేను లైవ్లోనే క్లీన్ చేసుకుంటున్నాను చూడండి నిజంగా వాహ్ అనమాట ఫస్ట్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి ఎంతగా నాకు టూ షేడ్స్ సన్ అని వచ్చేసింది నాకు క్లియర్గా తెలుస్తుంది నా ఫేస్ మీద సన్ అని వచ్చింది నాకు నేను ఏదన్నా ప్యాక్ వేసుకోవాలని నాకు అనిపిస్తున్న టైంలో తను ఈ రెమెడీ అంటే మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు నేను బ్యూటీ టిప్స్ అనేవి చెప్తాను అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక్కొక్క టిప్ అనేది వాళ్ళు వాడింది షేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలిసినవి షేర్ చేస్తూ ఉంటారు నాకు తెలిసినవి వాళ్ళకి తెలిసినవి వాళ్ళ పేరెంట్స్ తెలిసినవి మా పేరెంట్స్ తెలిసినవి అన్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను చాలా న్యాచురల్ రెమెడీస్ అండి ఎప్పుడైనా కానీ హోమ్ రెమెడీస్ అంటే హోమ్ రెమెడీస్ అండి ఇక దీనికి సాటి మరి అనమాట ఏవేవో కెమికల్ ప్రొడక్ట్స్ని వాడుకొని మొహాన్ని మెరిపించుకునే కంటే కూడా ఇలా న్యాచురల్గా కొబ్బరి పాలు పచ్చిపాలు కాఫీ పొడి ఇటువంటి వాడుకొని స్కిన్లో ఒక మంచి గ్లోన్ తీసుకొచ్చుకుంటే మనకి మనం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా అది నిజంగా గ్రేట్ కదా సో ఇక్కడ చూడండి నా ఫేస్ అనేది ఎంత క్లియర్గా అయిందో ఎంత సాఫ్ట్గా అయిందో ఎంత షైనీగా అయిందో నిజంగా నేను ఇక్కడైతే షాక్ చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే ఇక నుంచి ఏదన్నా పార్టీకి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఇంట్లో ఎప్పుడు కొబ్బరి ఉంటుంది ఆ కొబ్బరి పాలన రెడీగా చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు శనగపిండి కాఫీ పొడి వేసేసుకొని మిక్స్ సో దీనికోసం మనం వాడినప్పుడల్లా ఒక్క రూపాయి కంటే కూడా ఎక్కువ ఖర్చు ఉండదు కాబట్టి హ్యాపీగా ఇది చిన్నపిల్లలు కూడా వాడొచ్చు జెంట్స్ కూడా వాడొచ్చు ఎవరైనా వాడొచ్చు దీన్ని సూపర్ రిజల్ట్నైతే నాకైతే ఇచ్చిందండి చాలా 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 బాగుంది నా ఫేస్ అయితే నిజంగా వావ్ అనిపించేటట్లుగానే ఉంది మీరు కూడా వెంటనే ట్రై చేయండి ట్రై చేసి నాకు మళ్ళీ వెంటనే కామెంట్ చేయండి అక్క ఇది వర్క్ అయింది అక్క అని చెప్పి చెప్తారు మీరు అంత మంచి రిజల్ట్ అయితే ఉందన్నమాట చూడండి ఫేస్లో ఒక మంచి గ్లో అనేది యాడ్ అయింది చాలా హ్యాపీగా చూసుకుంటూనే ఉన్నాను నాకు ఫేస్ని ఏంటబ్బా ఇంత చక్కగా గ్లోగా ఉంది అని అని చెప్పి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చి మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్లో బోలెడ్ అన్ని బ్యూటీ టిప్స్ ఉంటాయి అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని ఇచ్చే రెమెడీసే ఉంటాయి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంటే take care bye bye